భవిష్యత్తు నీరు గారిపోతుందన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ర్యాగింగ్ నివారణ కోసం ఏపీలో కొత్త పోలీసింగ్ ఏర్పాటు చేశామన్నారు ఆయన. సీనియర్లు జూనియర్లు అన్న తేడాలు విద్యార్థి దశలో రాకూడదని, అందరూ విద్యార్థులే అన్న ధోరణి మాత్రమే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ర్యాగింగ్ నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ఈ సమయంలో వేసవి అయిపోయిన తర్వాత మీకు అందరికీ తెలుసు, చాలా ఇన్స్టిట్యూషన్స్ మళ్ళా విద్యా సంవత్సరం తొలి దశలో ఉన్నాయి. ఈ సమయంలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకా ఓపెన్ చేయనప్పటికీ కూడా మెడికల్ కాలేజెస్ కానీ ఎంసెట్ అయింది, రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రధానంగా ర్యాగింగ్ అనేటువంటి సమస్య మనకు చాలా కాలం నుంచి అన్ఫార్చునేట్లీ ఒక అలవాటుగా మారింది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యాక్ట్ చేయడం, అదేవిధంగా దాని ఆ యాక్ట్ కింద రూల్స్ తయారు చేయడం ర్యాగింగ్ని ప్రివెంట్ చేయడానికి, అరికట్టడానికి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని దాని ఆధారంగా ఒక పలు జడ్జిమెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటి ప్రకారం ఏంటంటే ఇందులో స్టేక్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు. పోలీసు ప్రధానంగా పాత్ర కాకపోయినప్పటికీ కూడా ప్రధాన పాత్ర ఇందులో హెడ్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ పే చేస్తారు. అగ్రిగోల్డ్ అభయ గోల్డ్ ఆస్తుల